హలో అండి, నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. 4 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి, హోమియోపతికి సంబంధించిన ఒక వీడియో అది. యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో అన్నీ కూడా ఇంగ్లీష్ మందుల గురించి మాట్లాడాను. కాకపోతే దానికి కొంచెం పెద్ద పెద్ద సెక్సాలజిస్టులు దాన్ని సజెస్ట్ చేశారు కొన్ని కొన్ని బుక్స్లో. సో దానికోసం అని చెప్పేసి దాని గురించి నేను కూడా స్టడీ చేసి నాకు అది కరెక్ట్ అని అనిపించిన తర్వాతనే దాన్ని వీడియో చేశాను. ఆ మందు పేరు వచ్చేసరికి ముయిరా పువామా. దాన్ని కనిపెట్టింది ప్యారిస్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్సాలజీకి సంబంధించిన డాక్టర్ జాక్వస్ వెయిన్బర్గ్ అనే సెక్సాలజిస్ట్ అనమాట. ఈయన చాలా పెద్ద సెక్సాలజిస్టు అండ్ సైంటిస్ట్ కూడా. అండ్ ఆ బుక్ రాసింది అన్నే హోపరు. వీళ్ళిద్దరూ కూడా తీసేసే వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద పేరున్న అండ్ పెద్ద పెద్ద సెక్సాలజిస్టులు. సో వీళ్ళు చెప్పి సజెస్ట్ చేసిన తర్వాతనే నేను ఆ వీడియో అనేది చేయటం జరిగింది. దాంట్లో ఉన్న ఆ మందు పేరు ముయిరా పువామా, ఆ మందు పేరే అది. యాక్చువల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ మందులకి హోమియోపతి మందులకి కొంచెం తేడా ఉంటుంది. ఏంటి, ఇంగ్లీష్ మందుల్లో మీకు మందు పేరు ఒకటి ఉంటుంది, బ్రాండ్ నేమ్ ఒకటి ఉంటుంది, కంపెనీ నేమ్ ఒకటి ఉంటుంది, మూడు ఉంటాయి. మందు పేరు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డోలో తీసుకోండి, డోలో ఏంటిది, అది బ్రాండ్ నేమ్. దాంట్లో ఉండే మందు ఏంటిది, పారాసెటమాల్, అది మందు పేరు. దాన్ని తయారు చేసేది ఏంటిది, మైక్రో ల్యాబ్స్, అది కంపెనీ పేరు. ఇక్కడ మూడు ఉంటాయి. అదే హోమియోపతిలో అనుకోండి, హోమియోపతిలో మీకు ఉండేది మందు పేరు, కంపెనీ పేరు, అంతే, రెండే ఉంటాయి. ఆ మందు పేరు ఏంటిది, ముయిరా పువామా. నేను ఆల్రెడీ వీడియోలో క్లియర్గా చెప్పాను ముయిరా పువామా అని చెప్పేసి. చాలామంది వీడియో చూసిన తర్వాత కూడా మందు పేరు ఏంటండి, మందు పేరు ఏంటండి, మందు పేరు చెప్పలేదు వీడియోలో అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది, బాగా వ్యూస్ వస్తున్నాయి. బట్ మందు పేరు చెప్పలేదు, యూసేజ్ చెప్పలేదు కరెక్ట్గా అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో దానికోసం అని చెప్పేసే నేను దాన్ని మీకు ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత మీకు క్లియర్గా దాని గురించి లైవ్లో చూపిస్తాను, ఆ బాటిల్ ఎలా ఉంటుంది, అది ఎలా యూస్ చేయాలి, ఎవరు యూస్ చేయాలి అనేది నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 డేస్ అయితే వెయిట్ చేయండి. ఆ మందు పేరు అయితే మాత్రం ముయిరా పువామా అనేది. ఇది అంత లెక్కలా దొరకదు, అంటే అన్ని చోట్ల దొరకదు. యాక్చువల్గా హోమియోపతి మెడిసిన్స్ అనేవి కొన్ని కొన్ని లిమిటెడ్ ఏరియాస్లో మాత్రమే ఉంటాయి, లిమిటెడ్ ఆన్లైన్ సర్వీసుల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అవేమి ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు, అంత లెక్కల అన్ని మెడిసిన్ అన్ని మెడికల్ షాపుల్లో దొరకటానికి. కొన్ని కొన్ని మెడికల్ షాపుల్లో, హోమియోపతి మెడికల్ షాపుల్లో మాత్రమే దొరుకుతాయి, ఇంకా నార్మల్ ఇంగ్లీష్ మందుల షాపుల్లో కూడా దొరకట్లేదు. కాబట్టి ఒక్క 4 డేస్ ఆగండి. దాన్ని అసలు ఎలా ఆర్డర్ చేయాలి, ఎక్కడ ఉంటుంది, దాని గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు పెడతాను. సో ఒక్కసారి ఈ 5 రోజులు మాత్రం కొంచెం ఓపిక పట్టండి. థ్యాంక్ యూ.